हेलो एवरीवन, वेलकम टू गगना किचन। मन वीडियो कॉलीफ्लेवर तो गोबी मंचूरियन एला तैयार चेसुकोवालो चाला ईजीगा चाला सुलभंगा तैयार चेसुकोवच्चु। गोबी मंचूरियन तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु कॉलीफ्लेवर, कॉलीफ्लेवर नु मनं कट चेसुकोवालंडि। मरी पेद्दविगा कट चेसुकोकूडदु, अला अनि चिन्नविगा कट चेसुकोकूडदु, इलागा मीडियंगा मनं कट चेसुकोवाली। चिन्नविगा कट चेसुकुंटे మెత్తగా అయిపోతుంది, పెద్దగా కట్ చేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వదండి। తర్వాత పాన్ పట్టి వాటర్ అనేది బాగా హీట్ చేసుకున్న తర్వాత salt వేసి కాలీఫ్లవర్ ను ఇలాగా మొత్తం మనం వేగనివ్వాలి। ఒక 5 నిమిషస్ వరకు వేగనివ్వండి। మనకు ఇలాగా కలర్ అనేది చేంజ్ అవుతుంది కాలీఫ్లవర్, అప్పుడు తీసి పక్కన పెట్టేసి వెంటనే చల్నీళ్ళు పోసేసుకోవాలి। ఎందుకంటే లేకపోతే హాట్ వాటర్ లోనే ఉంటే గోబీ మంచూరియా మనకు మెత్తగా అయిపోతుంది। తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ salt, 3 టేబుల్ స్పూన్ కాల్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి। అలాగే కారం పొడి వేసుకొని ఇలాగ మొత్తం మిక్స్ చేసుకోవాలి। మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకోండి। వాటర్ వేసుకోవడం వల్ల ఇది మసాలా మొత్తం కాలీఫ్లవర్ కి బాగా పడుతుంది। ఇలాగ మొత్తం కలుపుకుంటూ ఉండాలి। కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మనం పక్కన పెట్టేసుకోవాలి। ఇలాగ కలుపుకోవాలి అండి। కొద్దిసేపు పక్కన పెట్టేసి చూస్తే మనకు ఇలాగ ఉంటుంది మనకు మొత్తం। తర్వాత పాన్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత గోబీ మంచూరియాను ఇలాగా మొత్తం మనం వేసేసుకోవాలి। కార్న్ ఫ్లోర్ ని ఎక్కువ వేసుకోకూడదండి, తక్కువ తక్కువగా వేసుకోవాలి। ఎక్కువ వేసుకుంటే మనకు సరిగ్గా ఫ్రై అవ్వదు। ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు గోబీని మొత్తం మనం ఫ్రై చేసుకోవాలి। అలాగే మిగిలినదంతా వేసుకొని ఫ్రై చేసుకొని ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి। ఇలాగా చేసుకోవాలండి। తర్వాత పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లంని వేసుకోవాలి। ఇలాగా అల్లం అనేది వేసుకోవాలండి। అలాగే 3-4 రెబ్బల వెల్లుల్లిపాయల్ని చిన్నగా తరుక్కొని ఇలాగా వేసుకోవాలి। ఇలాగా వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ని చిన్న చిన్నగా తరుక్కొని వేసుకోవాలి। తర్వాత పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి। మొత్తం ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ అనేది త్వరగా మగ్గడానికి కొద్దిగా salt అనేది యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి। మరి ఆనియన్స్ ని ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి, ఇలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకు। తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి। వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ కొద్దిసేపు ఒక 1 మినిట్ వరకు ఇలాగా మనం ఉడికించండి వాటర్ ని। తర్వాత దీంట్లో మనకు కావాల్సిన మసాలాలలో 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ అనేది యాడ్ చేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి। రెడ్ చిల్లీ సాస్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ। అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ అనేది యాడ్ చేసుకోండి। ఇలాగా వేసుకున్న తర్వాత మొత్తాన్ని మళ్ళీ కలుపుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ మనకు సాసులు అనేది కొద్దిగా వాసన వస్తూ ఉంటుంది కాబట్టి ఆ వాసన పోయేంత వరకు ఇలాగా మొత్తం ఫ్రై చేసుకోండి। మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం మనం ఫ్రై చేసుకోవాలి। తర్వాత కాలీఫ్లవర్ ని ఇలాగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ని వేసి మొత్తాన్ని ఇలాగా ఫ్రై చేసుకుంటూ రావాలి। ఒక 5 నిమిషస్ వరకు ఇలాగా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ। ఇలా చేయడం వల్ల మనకు ఆ సాసులు కాని ఆ మసాలాలు మొత్తం మనకు కాలీఫ్లవర్ కి బాగా పడుతుందండి। సో అంతేనండి, కాలీఫ్లవర్ తో మనకు గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోయింది। చూసారా అండి ఈ వీడియో? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో।